హలో ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రావాలంటే పెట్టిన వెంటనే బెల్ ఐకాన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం, నా పేరు ఫనీ, ఫనీ టెక్ అప్డేట్స్కి స్వాగతం. సో ఈరోజైతే చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో చేయబోతున్నాను. దీనికంటే ముందు లాస్ట్ వీడియో నేను గివ్ అవే కాంటెస్ట్ గురించి చేశాను, ఆ వీడియో కనుక మీరు చూడనట్టయితే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఆ వీడియోలోకి వెళ్ళి మీరు కాంటెస్ట్లో అయితే పార్టిసిపేట్ చేయొచ్చు. కాంటెస్ట్ వచ్చేసరికి పవర్ బ్యాంక్స్ గురించి సో చెప్పాను కదా, లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఆ లింక్లోకి వెళ్ళి మీరు వీడియోని చూడొచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసు టెలిఫోన్ ఎవరు కనిపెట్టారో. అసలు టెలిఫోన్కి మొబైల్కి డిఫరెన్స్ ఏంటి, మొబైల్కి స్మార్ట్ ఫోన్కి డిఫరెన్స్ ఏంటి, స్మార్ట్ ఫోన్స్ ఎప్పుడు వచ్చాయి, మొబైల్స్ ఎప్పుడు వచ్చాయి. సో ఫస్ట్ మన టెలిఫోన్ని ఎందుకు కనిపెట్టారో మనకు అందరికీ తెలుసు, కమ్యూనికేషన్ పర్పస్ కోసం. సో కనిపెట్టింది కూడా అలెగ్జాండర్ గ్రహం బెల్ అని అందరికీ తెలుసు. కానీ ఫస్ట్ మొబైల్ ఎవరు కనిపెట్టారు, ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఎవరు కనిపెట్టారు, ఫస్ట్ స్మార్ట్ ఫోన్ ఏ కంపెనీ నుంచి రిలీజ్ అయ్యింది, ఇవేవి మనకి తెలియవు, చాలా తక్కువ మందికి తెలుసు. అసలు ఫోన్ ఎందుకు కనిపెట్టారు, మనం ఇప్పుడు ఫోన్ ఎందుకు వాడుతున్నాం, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం. సో టెలిఫోన్ కనిపెట్టింది అలెగ్జాండర్ గ్రహం బెల్, అది మనకు తెలుసు. గ్రహం బెల్ అయితే 1876లో యుఎస్ పేటెంట్ ఆఫీస్లో అయితే టెలిఫోన్ కనిపెట్టడానికి ఒక పేటెంట్ అయితే ఆయన ఫైల్ చేశారు. సో 1876లో అయితే పేటెంట్ ఫైల్ చేశారు టెలిఫోన్ కనిపెట్టడానికి. సో అసలు ఈ టెలిఫోన్ ఎందుకు కనిపెట్టాలనిపించింది ఆయనకి. సో ఆయన హిస్టరీలోకి వెళ్తే వాళ్ళ లైఫ్లో వాళ్ళ మదర్ అలాగే తన వైఫ్ ఇద్దరు కూడా డెఫ్, అంటే తనకి ఎక్కువ స్పీచ్ మీద, హీరింగ్ మీద, ఈ రెండింటి మీద ఎక్కువ ఫోకస్ అనేది ఉండడం, వాళ్ళ వైఫ్తో మాట్లాడేప్పుడు కానీ వాళ్ళ మదర్తో మాట్లాడేప్పుడు కానీ, అలాగే వాళ్ళ ఫాదర్ కూడా ఒక డెఫ్ స్కూల్లో ఆయన లెక్చరర్గా అయితే పనిచేశారు. సో ఇవైతే తనకి మైండ్లో రన్ అవుతూ, తను కూడా లెక్చరర్గా అయితే పనిచేశారు డెఫ్ స్కూల్లో, సో ఈ మైండ్లో రన్ అవుతూ తనకైతే ఒక టెలిఫోన్ అనేది కనిపెట్టాలి, స్పీచ్ హీరింగ్ ద్వారా ఒక టెలిఫోన్ అయితే కనిపెట్టాలని చెప్పి, ఇది పర్టికులర్గా డెఫ్ పీపుల్ కోసం అయితే కాదు కానీ ఆ ఇన్ఫ్లుయెన్స్ ఏదైతే ఉందో దానివల్ల టెలిఫోన్ అనేది కనిపెట్టాలని 1876లో అయితే పేటెంట్ అనేది ఫైల్ చేశారు. సో తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిక్ టెలిఫోన్ అయితే గ్రహం బెల్ కనిపెట్టారు. సో కనిపెట్టారు, సరే ఫస్ట్ కాల్ ఎవరికి చేశారు, మనం అనుకున్నాం హలో అనేది తన వైఫ్ నేము, ఇవన్నీ చాలా రూమర్స్ వచ్చాయి కానీ హలో అనేది తన వైఫ్ నేమ్ అయితే కాదు. సో ఫస్ట్ తనకి ఒక థామస్ వాట్సన్ అనే అసిస్టెంట్ ఉండేవాళ్ళు బెల్ ల్యాబ్స్లో, ఆ ల్యాబ్లో ఫస్ట్ కాల్ తనకే చేశారు గ్రహం బెల్. సో అసిస్టెంట్ని దగ్గరికి పిలవడానికి కాల్ చేసి పిలిచారు ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోన్ ద్వారా. ఇదైతే లైన్ కనెక్షన్, సో ఎలక్ట్రోమాగ్నెటిక్ టెలిఫోన్. సో ఇలా స్టార్ట్ అయింది టెలిఫోన్ జర్నీ అనేది. సో ఈ టెలిఫోన్ తర్వాత ఎలక్ట్రోమాగ్నెట్ నుంచి ఎలక్ట్రికల్గా చాలా కన్వర్ట్ అవుతూ వచ్చాయి. సో మొబైల్గా రావడానికి మనకి దగ్గర దగ్గర 100 ఇయర్స్ అయితే పట్టిందని చెప్పి, ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి మోటరోలా రీసెర్చర్ మార్టిన్ కూపర్ అనే అతను 1973లో మొబైల్ అయితే కనిపెట్టారు. మొబైల్కి టెలిఫోన్కి డిఫరెన్స్ ఏంటో మనకు తెలుసు, టెలిఫోన్ అంటే ఒక ల్యాండ్ లైన్లా ఉంటుంది, ఒక చోట మాత్రమే ఉంటుంది మనం, అది కూడా వైర్ ట్రాన్స్మిషన్, వైర్ ద్వారా మనకి కమ్యూనికేషన్ అనేది జరుగుతూ ఉంటుంది. మొబైల్ అంటే పోర్టబుల్, ఎక్కడికన్నా క్యారీ చేయొచ్చు, వైర్లెస్ ద్వారా అవుతుంది మొబైల్ అనేది. సో ఈ మొబైల్ అయితే మోటరోలా రీసెర్చర్ మార్టిన్ కూపర్ అనే అతను 1973లో మొబైల్ అయితే కనిపెట్టారు. సో ఈ మొబైల్ ద్వారా కూడా తను కూడా ఫస్ట్ తన అసిస్టెంట్కే కాల్ చేశారు. సో ఈ మొబైల్ జర్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ స్మార్ట్ ఫోన్ రావడానికి 20 సంవత్సరాలు అయితే పట్టింది. 1992లో మళ్ళీ స్మార్ట్ ఫోన్ అయితే రిలీజ్ అయింది. మొబైల్ నుంచి స్మార్ట్ ఫోన్కి కన్వర్ట్ అవ్వడానికి మనకి 20 ఇయర్స్ పట్టింది. సో కనిపెట్టింది అయితే రాబ్ స్టోథర్డ్ అనే ఒక ఐబిఎం కంపెనీలో పనిచేసే అతను కనిపెట్టారు, అది కూడా విత్ టచ్ స్క్రీన్. సో 1992లో ఇది కనిపెట్టినా సరే స్మార్ట్ ఫోన్ అనే పేరు రావడానికి 3 ఇయర్స్ పట్టింది. సో 1995 నుంచి మనం స్మార్ట్ ఫోన్ అనేది ప్రాక్టికల్ వరల్డ్ లోకి వచ్చింది. సో 1992లో స్మార్ట్ ఫోన్ అయితే ఇది పర్సనల్ కమ్యూనికేటర్ కింద వాళ్ళు వాడేవాళ్ళు. సో ఫస్ట్ టచ్ స్క్రీన్ మొబైల్ అనేది స్మార్ట్ ఫోన్ రిలీజ్ అయింది ఎరిక్సన్ నుంచి. దాని మోడల్ వచ్చేసరికి ఎరిక్సన్ R380. సో ఈ ఫస్ట్ స్మార్ట్ ఫోన్ అనేది ఎరిక్సన్ నుంచి రిలీజ్ అయింది. సో స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇదైతే సింబయాన్ మొబైల్. సో మనకైతే చాలా ఉంటాయి సింబయాన్, జావా, ఆ తర్వాత వచ్చింది ఆండ్రాయిడ్.
సో ఆండ్రాయిడ్ అనేది మనకి 2008 లో అయితే స్టార్ట్ అయింది, అఫీషియల్ గా 2008 లో అయితే ఆండ్రాయిడ్ రిలీజ్ అయింది, ఆ తర్వాత నుంచి ఆండ్రాయిడ్ కూడా స్టార్ట్ అయింది. సో యాపిల్ ఐఓఎస్ అనేది శాంసంగ్ ఈ మొబైల్స్ ఏవైతే ఉన్నాయో వాటి తర్వాత వచ్చింది. యాపిల్ అనేది మార్కెట్ లోకి చాలా లేట్ గా వచ్చింది, కానీ న్యూ టెక్నాలజీస్ అన్నింటిలో కూడా యాపిల్ అయితే ఫస్ట్ ఉంటుంది ఇప్పుడైతే. సో ఇది టెలిఫోన్ నుంచి స్మార్ట్ ఫోన్ జర్నీ. ఫస్ట్ టెలిఫోన్ కనిపెట్టారు, ఆ తర్వాత మొబైల్ కనిపెట్టారు, ఆ మొబైల్ నుంచి మళ్ళీ టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్ అయితే వచ్చింది. సో మొబైల్ కనిపెట్టారు, స్మార్ట్ ఫోన్ కనిపెట్టారు, ఓకే. సో మొబైల్ టెలిఫోన్ అనేది ఎందుకు కనిపెట్టారు? కమ్యూనికేషన్ పర్పస్ కోసం. ఈ రోజుల్లో మనం మొబైల్ యూజ్ చేసి ఎక్కడి నుంచి ఎక్కడికైనా సరే, ఇంటర్నేషనల్ అవ్వచ్చు, నేషనల్ అవ్వచ్చు, ఎక్కడికైనా మనం కాల్ చేయొచ్చు. సో మొబైల్ కనిపెట్టిన మెయిన్ పర్పస్ వచ్చేసరికి కమ్యూనికేషన్ గురించి. కానీ మన మొబైల్స్ ఇప్పుడు దేని గురించి వాడుతున్నాం? చాటింగ్. సో అది కూడా ఒక వే ఆఫ్ కమ్యూనికేషన్. గేమ్స్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ కూడా మొబైల్లో ఒక భాగం అయిపోయినాయి. ఒకప్పుడు ఓన్లీ కమ్యూనికేషన్ పర్పస్ కోసం మాత్రమే వాడేది, ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ జోనర్ కూడా దీంట్లో యాడ్ అవడం వల్ల స్మార్ట్ ఫోన్కి మరింత పేరు వచ్చింది. సో కంపెనీస్ అన్నీ కూడా తక్కువ ప్రైస్కి ఎక్కువ ఫీచర్స్తో మొబైల్స్ అయితే రిలీజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ప్రోస్ ఎన్ని ఉన్నాయో కాన్స్ కూడా అన్నీ ఉన్నాయి. సో టెక్నాలజీ పెరిగే కొద్దీ మనం ఎంత అప్గ్రేడ్ అవుతున్నామో హెల్త్ పరంగా కూడా అంత డిగ్రేడ్ అవుతున్నాం. ఇప్పుడు వచ్చే మొబైల్స్ అన్నీ కూడా యాంటీ రేడియేషన్ చాలా తక్కువ స్పెసిఫికేషన్స్ వస్తున్నాయి. సో రేడియేషన్ అనేది మొబైల్స్ ద్వారా మైండ్ని అయితే చాలా దెబ్బతీస్తుంది. కొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే వాటి తగ్గ ప్రికాషన్స్ తీసుకుంటుంది, కానీ కొన్ని స్మార్ట్ ఫోన్స్ అయితే తీసుకురావట్లేదు, ఎందుకంటే ప్రైస్ తక్కువగా ఇస్తుంది కాబట్టి ఆ ప్రికాషన్స్ ఏవి తీసుకోవట్లేదు. స్మార్ట్ ఫోన్ వాడేటప్పుడు కూడా కొన్ని జాగ్రత్తలు అయితే మనం పాటించాలి. ఎప్పుడైనా ఫోన్ని వాడేటప్పుడు ముఖ్యంగా 15% లోలో ఉన్నప్పుడు మీరు కానీ ఛార్జింగ్ పెట్టి ఫోన్ అయితే మాట్లాడకూడదు. అలా మాట్లాడేటైతే రేడియేషన్ అనేది చాలా ఎక్కువ అవుతుంది, బ్యాటరీ కూడా ప్రాబ్లం అయ్యి బ్యాటరీ అనేది ఎక్స్ప్లోడ్ అవుతుంది. అలా అయితే కనుక ఫోన్ అయితే పేలుతుంది, ఫోన్ పేలితే ప్రాణాలకే ప్రమాదం. సో ఇది మనం ముందుగా తీసుకోవాల్సిన జాగ్రత్త. 15% తక్కువ ఎప్పుడైతే ఉంటుందో దాన్ని ఫోన్ పక్కన పెట్టి వెళ్ళి ఛార్జింగ్ ఎక్కేంతసేపు ఫోన్ అయితే ఎవరు వాడకూడదు. అండ్ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని అస్సలు వాడకూడదు 15% ఉన్నప్పుడు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే స్మార్ట్ ఫోన్స్లో మీరైతే ఏ యాంటీవైరస్ వాడక్కర్లేదు. యాంటీవైరస్ వల్ల ఫోన్ మీద బర్డెన్ అయితే ఎక్కువ పడుతుంది, అలా పడడం వల్ల యాంటీవైరస్ని ర్యామ్ అయితే ఎక్కువ కన్స్యూమ్ చేస్తుంది. ఈ ర్యామ్ ఎక్కువ కన్స్యూమ్ చేయడం వల్ల మిగతా యాప్స్ అన్ని మీకు స్ట్రక్ అవుతూ ఉంటాయి. సో యాంటీవైరస్ అయితే ఇప్పుడు వచ్చే స్మార్ట్ ఫోన్స్ స్పీడ్కి అవసరం లేదు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫోన్ని నైట్ టైం వాడడం ఎక్కువ తగ్గించాలి, ఎందుకంటే ఫోన్లో ఉండే స్మార్ట్ ఫోన్లో ఏదైతే ఒక బ్లూ లైట్ అనేది ఉంటుందో నైట్ టైం బ్రైట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల ఆ బ్లూ లైట్ అనేది ఐస్ని చాలా స్ట్రెయిన్ చేస్తుంది. సో ఐస్కి చాలా ప్రాబ్లం అవుతుంది. అదైతే ఎక్కువ యూజర్స్ ఎవరైతే ఉంటారో స్మార్ట్ ఫోన్స్ని వాడేవాళ్ళు నైట్ టైము బ్రైట్నెస్ని తగ్గించి లేదంటే ఫోన్ని అవాయిడ్ చేయడం బెస్ట్ నైట్ టైం పూట. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే కొంచెం యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను. ఈ వీడియో గురించి మీ థాట్స్ అన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇది ఈరోజు వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ ఫణికుమార్ సైనింగ్ ఆఫ్.